प्रचार इंत अन्ना पट्टु वदलन विक्रमार्कुल्लागा ई राष्ट्रानिकि सीएम अय्यारु मी अभिमानिनि ई देवरपल्लिकि पंचायती प्रेसिडेंट अय्येला दीविंचु स्वामी इतनि पेरु यार्लगड्ड शिवराम अंदरू मुद्दुगा जूनियर वैएसआर अंटारु दानिकि तग्गट्टे मन प्रियतम मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी गारंटे इतनिकि पिच्चि अभिमानं ఆయన బాటలోనే నడవాలని ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. రాడి వీడియో టైం అయిపోతుంది. ఆ వచ్చేసాడు వచ్చేసాడు. ఆహా వచ్చావా? పద వెళ్దాం. ఒరేయ్ తెల్లారింద మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి అత్త ఇక నుంచి నువ్వు పారతమ్మ కాదు. దేవరపల్లి కాబోయ్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరామ్ బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తెలివి ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికి నీకు డబ్బే కదరా. మన చింతతోపు అమ్మేశానమ్మా. చింతతోపు అమ్మేశావా? తొక్కల చింతతోపు పోతే పోయింది. ప్రతి ఓడు పొద్దున చంపెట్టుకోవడం, మత్తోపులో వెళ్ళిపోవడం కంపు. నువ్వు నోరు మీరా తిక్కలోడా. వీడిలా తయారవడానికి కారణం నువ్వేగా? అరే బావ, అత్త అలాగంటది కానీ అవతల క్యారోసింగ్ టైం అవుతుంది పద. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏడు చెప్పగానే పంచి చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రమాణ స్వీకరణ రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్కా వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచి మార్చుకుని వస్తాను. పబ్లిక్ ని మేనేజ్ చేయి. చేస్తాం, మీరు వెళ్ళండి. ఇంకా కౌంటింగ్ ఏ మొదలవలేదు. అప్పుడే భాజపా జంత్రులతో బయలుదేరావ్, తర్వాత ఎలాగో ఛాన్స్ రాదేనా? ఎలాగో గెలిచేది నేనేగా చలమేమో. చూస్తే తెలియట్లా సచ్చినాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు. నా వెనకాల చూడు, ఊరు ఊరే ఉంది. ఇది రాజకీయమరా, తెలుసులేవా? వింటానికి తీయగానే ఉంటది, అనుభవమే చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడే అందిన ఫలితాలు చూడు. మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరామ్ గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. నువ్వొక్కడివి బావా, రేషన్ షాపు నాకే ఇప్పించాలి. కొట్టమయ్య కొట్టమయ్య, ఎందుకని కొట్టుమయ్యది? అట్టకే వచ్చు, మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మేము కొనుక్కుంటాం. రెండో విడత ఫలితాలు యార్లగడ్డ శివరామ్ గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. శివా, మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చిట్టి చూడమ్మా. మూడో విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరామ్ గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు. ఆఖరి విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరామ్ గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శివరామ్, ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా. పదండి పదండి, అందరు దెబ్బేశారా? రేయ్, దెబ్బేసింది వాళ్ళు కదరా. ఇళ్ళు ఇళ్ళ. రేయ్, నిజం చెప్పండి, మా ఊరికి ఓటేసారా లేదా? నేను నమ్మను. మీరు నమ్మరేం తెలిసే ఏసు నోట్లు గోసులో దాచిపెట్టాం, తీయండిరా. అమ్మడి అమ్మ నా ఏళ్ళరా, బ్యాలెట్ బాక్స్ లో వేయలేదంట్రా. తీ అంకమ్మ. బోణి బాబా గోలీ చూడు, సూపర్ సౌండ్. బోణి బాబా కొట్టేలాడుతుంది. నీ చేత్తో బోణి కొడితే కళకళ ఆడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం
పది గంటల కల్లా ఆయన దుబాయి నుంచి ఫోన్ చేయడం. మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ఒక్క రూపాయి పెట్టి మీరు ఎప్పుడైనా బోనికుంటారా? నువ్వే ఫీల్ అయిపోయా బోని పాపా, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు కూడా చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడికన్నీ కొట్టి పెట్టావనుకో, దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ ఒళ్ళంతా బంగారమే. నిజంగా నిజంగా నీ మీద వచ్చి రే ఫోన్ మొక్కి దాడనుకుంటున్నా. చూడు 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 ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంట్గా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం పైకి కట్టు. మనోళ్ళంతా ఓట్లు గోసెలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు? ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడే అమ్మ, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రై, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? ఏంటి డైరెక్ట్ గా మనూరికి పైప్ లైన్ చేస్తావా? అరే బాబు బాబు, నువ్వు ఆ మాట మీద ఉండే ఆయిల్ బాయిల్ కొనేసా అంటే అదవా? ఏయ్ డబ్బులు డబ్బులు, నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా? మొహం గడుకోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్ తో ఇంకేం గడుకుంటున్నాడు ఏంటో? ఈడేవడ ఈ బండి మనం పెద్ద లెక్క చేయకూడదు. అలా వస్తుంది. హే గైస్, ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ మిస్టర్ విలేజ్ ప్రెసిడెంట్ హౌస్? ప్రెసిడెంట్ సరే, హూ ఆర్ యూ? ఐఎమ్ డోలా. మన బ్రాండే. అండ్ దిస్ ఇస్ మై సెక్రటరీ. హాయ్, మై నేమ్ ఇస్. హాయ్ బేబీ. హాయ్. మీరు గానే? ఓకే. We are working in International Poor People's Housing Construction Organization. Yeah. English lo naaku ardham avudu gaane idi kosam telugulo cheppandi. Neeku ardham ayyadu kada? Neeku ardham ayyadu, neeku ardham ayyadu. Gattagaram avudu. Okay, okay, okay. Memu peda vallaki illu kattistam. Okko intiki 5 lakhs loan istam. మీరు జస్ట్ 5000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. మీరు హామీ ఇవ్వండి, మేము లోన్ ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి. చెప్పండి. ఈ రోజు నుంచి మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను రానన్నా కూడా మేము బాంధవ తీసుకొచ్చామండి. మా ఊళ్ళో అంద ముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. కమ్ ఆన్ సెక్రటరీ, కమ్ ఆన్. అన్నిటికీ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అంటున్నాం. ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్. అండ్ షీస్. విషయం చెప్పవా? ఓకే ఓకే ఓకే. మై డియర్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ జెంటిల్ ఉమెన్, వి ఆర్ వర్కింగ్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ సొసైటీ ఆర్గనైజేషన్. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము. అండ్ శివ ఆస్క్డ్ మీ. శివ గారు మమ్మల్ని అడిగారు. ఓకే. కన్స్ట్రక్షన్ ద హౌసెస్ ఫర్ పూర్ పీపుల్, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. వి అగ్రీడ్. మేము ఒప్పుకున్నాం. ఎవ్రీ హౌస్ 5 lakhs రూపీస్ ఓన్లీ. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ యు పే 50% ఓన్లీ. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. And this is an installment offer. You just pay 5,000 rupees for every month. అంతా ఒకసారే కట్టక్కర్లేదు. ప్రతి నెల 5,000 చొప్పున కడితే చాలు. And this is our house model. 2 bedrooms. రెండు పడక. ఒక అవకాశం ఇవ్వండి. 2 bedrooms. రెండు పడక. 1 big hall. ఒక పెద్ద హాలు. 1 kitchen. ఒక వంట గది. And beautiful toilet. ఓ అందమైన పెంట గది. ఈ బిల్లు కట్టవాడు చూడటానికి పాత గుడ్లు ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిర్లా రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఎరా. ఇక్కడ రాను రానని బల్లకుదు చెప్పినా మేమే బలంతగా తీసుకొచ్చాం ఎరా. కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశ. ఆశయం. మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు 5,000 రూపాయలు చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి. నేను చెప్తున్నాను, మీరు అందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్వు ఇచ్చింది. ఏమి రాదా, నేను 4 ఇళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు కూడా తీసుకోరాదు? 4 ఇళ్ళు అంటే మాట్లా, నెలకి 20,000 కట్టద్దు. ఏంటి కట్టేది? గోంగూర కట్టా? మన గేదెలు తీసుకున్నా లోన్ కట్టామా? పొలం మీద లోన్ కట్టామా? మరే అయితే నేను 4 తీసుకుంటాను. కమన్ కమన్ ఫాస్ట్, గివ్ ద మనీ అండ్ సంతకం చేయండి. వెరీ గుడ్ లుకింగ్ ఆంటీ. Thank you.
ఇదేంట్రా చెరు కట్టిన సంబట్టుని కూర్చున్నట్టు అలా కూర్చున్నారు సరి కూర్చోండి అదే వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఒరే శివ ఆ పిల్లి గడపడు వస్తాడంటావా ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా ఆ పిల్లకి నీకేమనరా పని పడాలని మీలాంటి ఎదనుకుంటారా మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా కరెక్ట్ కదా ఎరా తిరుపతి ఎక్కడి నుంచి అత్తగారింటి కానిచా అవును మా అత్తగారింటి కానిచే అవును ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ కట్టారు నీకు తెలీదా మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన 5 లక్షల లోన్ ఇచ్చి మా నూరోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు 5 లక్షల లోనా ఆడు మామూలుగా ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనలా అంటే తెల్లకారులో వచ్చాడా అవును ఆడికి పిల్లిగడ్డ ఉందా ఉంది పక్కనే చార్మి లాంటి పిల్లండి ఉంటది ఆమెడమ్మ ఏం చెప్పావరా కరెక్టే టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా పెట్టాడు బాబు ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటే అయ్యి బాబే ఆడి గురించి కట్ట చెప్పేతారు అంటే బాధ చేసేటరా తెలుసా అంటే మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిద్దానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారు అయిపోయింది ఆడే కదా అయ్యో అయ్యో అన్యాయం అడగండి అందరూ అడగండి ఇప్పుడు ఏం చేద్దాంరా పూసుకో కాస్కో సిటీకి అయితే వచ్చేసాం ఇక్కడ ఎక్కడ ఉంటాం మనకి ఎవరు తెలుసు చూద్దాంలే కానీ నడిచి నడిచి కాళ్ళు ఎప్పుడు చేస్తున్నారా ఒరే సిట్టిగా ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు అదే మన ఊళ్ళో అయితే బోనీబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు రే ఈ జనాలని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు ఇది ఆకలి అవుతుందేమో మంచినీళ్ళు దాకా బాబు కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా తీసుకో చాలా కాళ్ళు లాగేస్తున్నాయి నడవలేకపోతున్నాను హాస్పిటల్ 3వ వార్డులో సీతని మా అమ్మాయి ఉంది కాస్త ఈ క్యారేజ్ తీసుకెళ్ళిస్తారా బాబు తీసుకురా ఇచ్చేద్దాం ఏముందంట 3వ వార్డు వెళ్ళు ఆగండి ఏంటది అన్న 3వ వార్డు సీత అంటే ఇది మీకు ఎత్తడేంటి మాకే పాపం తెలుసు సార్ ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీ తోలు తీసేసాడు ఆయన బాబు ఎలా ఉంది సార్ స్టైలు అదిరింది ఇప్పుడు డైలాగ్ చెప్పండి కుక్కల్ని తాడేసి పెట్టుకుంటా చేపల్ని వలేసి పెట్టుకుంటా పిట్టల్ని మేలేసి పెట్టుకుంటా అయితే మమ్మల్ని వదిలేస్తారా అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దాంది నువ్వు ఎరా అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా బాంబు క్యారేజ్ బాంబు సార్ మాకేం తెలుసు సార్ అక్కడ ముసలోడు కలిసి 3వ వార్డులో మా అమ్మాయి ఉంది సీత అమ్మాయి క్యారేజ్ అసలు మిమ్మల్ని ఇట్టగాదురా స్టేషన్ తీసుకెళ్లి మక్కకి మక్కే ముట్టికి ముట్టే పోటుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతారు సార్ లేపద్దు పడ్డా నేనే లేచినా నేనే అదే మన స్టైల్ నడ్డి విరిగిందా సార్ ఇది నడ్డి కాదురా ఇనప కట్టి ఎస్ఐ గారు సీఎం గారు ఎక్స్ప్రెషన్ వచ్చారు సీఎం గారు ఎక్స్ప్రెషన్ వచ్చారు ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా తల్లెప్పిగా ఉంది నీ తెప్పించవయ్యా ఆయన చెప్పింది కరెక్ట్ ఆయన తెప్పించండి ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి నమస్కారం నమస్తే ఏంటమ్మా మీకు టీ కావాలా టిఫిన్ పెట్టిన తింటామండి చా మీకు టీలు టిఫిన్లు కాదురా ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా వస్తున్నాయి సార్ వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే నాలుగు టీకి తీసుకొచ్చాను సార్ రే నీ కళ్ళకి నేను చవట దద్దమ్మ యదవా సన్నాసి వరస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో కనిపిస్తున్నారా బాగా పెట్టాను సార్ అందుకే ఎగస్ట్రా డైలాగులు వద్దంది రే దొంగల్ని పట్టాలన్నా నేనే లోపల పెట్టాలన్నా నేనే నువ్వెవడ్రా చెప్పండి బాగుండగా ఈ బొండగా లోపల వేసేసి ఆ గుండు వదిలేసి ఇదే మన స్టైల్ మనతోటా
సార్ దొంగొండ వదిలేసి లోపలేస్తారండి సార్ 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 మీరు చాలా మంచివారు సార్ అన్ని అవార్డు నాకేం అక్కలేదు ఏంటి సార్ మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు దొంగల్ని పట్టాలన్నా నేనే లోపల పెట్టాలన్నా పిచ్చుకొట్టుకుడతాడేమో ఏంది ఒంటి మీద చేయొచ్చాడు మనం రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా స్టేషన్ తగలబెట్టేస్తా అది కుదరదు ఎందుకు కుదరదు మా బావగాడికి దుబాయ్లో పిటల బావులు ఉన్నాయి అవి ఎండిపోయినాయి వీటికే తెలుసు అది ఊళ్ళో ఇక్కడ నా పేరు రాంబో దుబాయ్ సాహిబ్ గారు లాగా దుబాయ్ లో ఒకడు దుబాయ్ తీసుకెళ్తాన్ని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయింది మరి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే చెప్పులు కూడా వేస్తున్నాడు రా మ్యాటర్ అంటే చెప్పు అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ లేకుండా తొందరగా ట్రై చేద్దాం ఆ విధంగా ఇరుక్కుపోయిన ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది వినడానికే బాగుంటుంది నిజం చెప్పరా ఆ బాంబులు పెట్టింది నువ్వే కదా నువ్వు నమ్మట్లేదా దుబాయ్లో ఉన్నానని ఫోన్లు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని కథలు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా రై మీరు ఫ్రెండ్స్ కాదురా నా శత్రువులు నర్మయ్ హలో టూటన్ పోలీస్ స్టేషన్ స్పీకింగ్ సార్ నమస్తే సార్ ఎస్ఐ గారు బయట చుట్ట సారీ సార్ బాత్రూమ్ లో ఉన్నారు సార్ చెప్తాను సార్ ఓకే సార్ అలాగే సార్ నమస్తే సార్ ఎవరయ్యా ఫోన్ లో డిఎస్పి గారు సార్ ఏం చెప్పారు బాంబుల మూట అంతా దొరికారంట సార్ లాకప్ లో ఉన్న వాళ్ళని వదిలేయమన్నారు సార్ వదిలేయమన్నారు ఆయన ఎవరయ్యా లోపల పెట్టాలన్నా నేనే బయటికి నెట్టాలన్నా నేనే వదలను సార్ వదలంతే ఆయన మీ పై ఆఫీసర్ సార్ అయినా సరే అదే నా స్టైల్ ఆ స్టైలే నాకు నచ్చింది ప్రతి ఏదో ఒక స్టైల్ ఉండాలి సార్ మీలో అది ఉంది బాగా చెప్పావయ్యా ఏమన్నా అవును సార్ ఎస్పీ గారు చెప్పినా సరే హోమ్ గార్డ్ చెప్పినా సరే మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలం అది మా స్టైల్ ఎలా అంటారు మీరెవరా లోపల నెట్టినే బయటికి తోసినే తలుపు తీసి బయట బయటికి రండి బయటికి కమాడేసే ఇదే నా స్టైల్ సార్ మీ స్టైల్ బాగుంది సార్ ఏది అభిమానం ఎంతమంది అయ్యా నీకు పిల్లలు ఏముందండి నానా తంటలు పడితే ఈ మధ్య పిల్లాడు పుట్టాడు పోలేండి రోజు అలా ట్రై చేయబాబు ఇంకో పిల్లాడు పుడతాడు వస్తామండి ఉంటానయ్యా నమస్తే నా పిల్లల గురించి నా కష్టం గురించి ఆ డీ చెప్తాడేంట్రా ఏదో మరి అభిమానం అర్థం కాకుండా ఎంత మాట అనేసాడు ఇదే మన కాలనీ ఇక్కడ ప్రెసిడెంట్ గా అది నిలబడద్దు రండి రండి నమస్కారం నమస్కారం బాగుందరా ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు రండి విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని నమస్కారం కాలనీలో ఎడంకాలు పెట్టండి ఇదేంట మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ ఈ పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టారు బోర్డు మర్చిపోయారు అది సర్లేవా నువ్వు ఉండేదాడా అదిగో అటు చూడు అదే మన తాజ్మహల్ అది తాజ్మహల్ ఏంట్రా పందుల దట్లా ఉంది అందుకే మీరున్నా బాగుండదని తీసుకొచ్చాను రా రండి 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 ఏంటిది ఇది ఇల్లా జైల్లా ఉంది లోపలికి వెళ్ళాలి తప్పుకో రండి మేడం కావాన్ కుడికాలు పెట్టరండి కూర్చోండి ఏంటి గొడవ కొడతాడేంటి కొట్టడం ఏంటా నిన్ను సంపేయాలరా దిక్కుమాల కొంపలా ఉండి దుబాయ్లో ఉన్నట్టు బిళ్ళ పెట్టావంటరా యాతమ్మా నిన్ను నమ్ముకుని ఊళ్ళో అప్పుల మీద అప్పులు చేశాం కదరా మేము చేసిన తప్పులకి అత్త ఊళ్ళో ఎన్ని బాధలు పడుతుందంటో ఒరేయ్ ఎన్ని మాటలు చెప్పావరా ఆయిల్ బాయిలు పెట్రోల్ బంకులు పైగా దుబాయ్ నుంచి పైపులైనా నా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారా మీకు మీరు రావటం 4 రోజులు లేట్ అయితే నేనే డబ్బులతో వచ్చేవాడిని ఈడేదో మళ్ళీ కొత్త సినిమా మొదలెట్టాడరా ఓరి వెర్రి పప్పులారా మీకు విషయం తెలుసా ఇప్పుడు నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి ఈడు మళ్ళీ సినిమా మొదలెట్టాడరా నిజం రా మాట నమ్మండి 500 కోట్ల అంత డబ్బు దాచుకోవడానికి మన ఊళ్ళో చోటు ఎక్కడుందిరా ఎక్కడ దాచిపెట్టావురా ఇక్కడ కదరా అక్కడ అక్కడ రండి రా రండి ఏంటి భూమిలో ఏమి దాచిపెట్టావా ఇక్కడ కాదు అక్కడ ఇడు సిటీకి వచ్చాక లైట్గా మెంటలు వచ్చిందిరా చూద్దాం
ఇదిగో ఇక్కడ. ఎక్కడున్నాయి? ఏంటిది? మూడు నెలల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ దొంగ నిజాం ఉజ్రాల్ దొంగతనం చేసి ఈ సిటీలోనే దాయిస్తాడు. తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ నగలు మన చేతికి రాబోతున్నాయి. ఇంత పెద్ద సిటీలో నగలు ఎక్కడ మనకు ఎదురుస్తుంది? మనకు తెలియదు. ఈ సిటీలో ఏది ఏ మొగలు ఉందో చెప్పగలిగే ఓ స్వామీజీ ఉన్నాడు. ఆడెవడో నీలాంటి దొంగ నాగుడుగా ఉంటాడు. ఫస్ట్ లో నేను నీలాంటి అనుకున్నా, కానీ నన్ను చూడగానే నువ్వు దుబాయ్ లో నీ ఫోటో పేపర్ లో టీవీలో వస్తానన్నాడు. నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటదన్నాడు. అంటే ఊహా చిత్రం జైలు, పక్కనే కానిస్టేబుల్ గండి పట్టుకుని ఉంటాడు. ఎల్లా అంజని వేశాడంటే అద్దంలో కనిపించినట్టు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి ఆ ఉజ్రాలు. అయితే అవి మన సొంతం అయిపోతాయి. అయితే ఈ రోజు నుంచి మనం కుబేర్లు. అల్లుడో అల్లుడో అల్లుళ్ళు. ఏమైంది మావా? పిచ్చ పిచ్చగా చెత్త చెత్తగా కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు, నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు. ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదే ఉంది. మరి నా ఒడినప్పు సగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప? కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా, ఈ టైంలో మంచి సిగిన ముక్కు ఉంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటదన సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్ అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. ఏంద్రా పైసలు ఎప్పుడు కడుతున్నావు? నా కూతురు పెళ్లికి ఖర్చు అయిపోయినాయి అక్క. అనుకోకుండా పెళ్లి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే, పెండ్లి. యాదుంచుకో. అక్క దగ్గర పెళ్లి మాట ఎత్తావా, నిన్ను అడ్డంగా నరికేస్తా. నీ వైటు కోటు చూసి బుల్లెమ్మ మనసు లాగేస్తుంది బాబాయ్. మనల్ని కాలనీ నుంచి పంపించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. అవును, అదేమో రివర్స్ అయింది. మరి ఇప్పుడు కాలనీకి మనమే కదా కింగులు. ఆకురవుడెల్ని నలుగురిని కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు. మీకు దమ్ముంటే, మీసం ఉంటే, రోషం ఉంటే, కలేజ ఉంటే. మాకు అప్పులు కూడా ఉన్నాయి, మ్యాటర్ ఏంటో చెప్పు. అందరూ మెచ్చుకునేలా ఒక్క మంచి పని చేయండి. ఏం చేయాలి? చైతన్ అయితే స్వర్ణక్కకి పెళ్లి చేయండి. మాకేంటి లాభం? ఎంత కావాలి? 10,000 అవుద్ది. 50,000 ఇస్తాను. లక్ష అడగాల్సింది. అది సరే, స్వర్ణక్క పెళ్లి చేస్తాం గానే చిల్లరావడెత్తాడు. ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళండి. డబ్బు పోతే పోయింది. ఈ దెబ్బతో వీళ్ళు కాలనీ వదిలి వెళ్ళిపోవడం ఖాయం. స్వామీజీకి మ్యాటర్ రెడీ. మరి స్వర్ణకి మ్యాటర్ ఎవరు వేస్తారు? నేను ఒప్పుకోను. ఆవిడ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆవిడ 70 mm, నేను 60 mm. నిన్ను అది ఒప్పుకోవద్దు. ఊరికవే, నువ్వు కాదులేవా? ఈ ఫోటో ఆడది డాక్టర్ గారిదే. బాగా బిగ్గా ఉన్నాడు. సిక్స్ ప్యాక్. అల్లుడు ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు గోసి పెట్టుకున్న అందంగా నడుదు. నువ్వెప్పుడు చూసావు బాబు? ఇందాక చూసా. సిగ్గేస్తున్నా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మరి అదే, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా. పోనీ, ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వర్ణకి ఇంటికా నుంచి. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావాలద్దా? కావాలి. అలాగైతే మాతో వచ్చేయాలంటే కూర్చో. వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే. ఏం డాక్టర్ గారు, వాళ్ళ ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు యాడికి అని అడగకూడదని చెప్పారు. అలా
ఉన్నాం కదరా తిప్పినోరు. అలాగేనా? అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు, నేను వెళ్ళిపోతాను. దానికి ఉడతలా ఉడికి పడతావు. మే హూనా తుంబి. ఏంద్రు అందరు కట్టగట్టుకొని వచ్చిండ్రు, ఏమైనా పని మీద వచ్చిండ్రా? అవునక్క పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అన్ను చెప్పరా? లోపల కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటదని డాక్టర్ గారు. గట్లానా? రండి అయితే. చెప్పండి సంగతి ఏంటి? ఏమి లేదు చెల్లెమ్మ, మేము అంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటదని. గది కూడా నిజమే. అవునక్క కూర్చోండి. నువ్వు కూడా కూర్చోక. ఇప్పుడు చెప్పుండ్రా మీకు కథ ఏందో. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా, ఏమంటారు అక్కయ్య గారు? అబ్బో నీకు చాలా విషయాలు తెలుసే. ఏదో మీ అభిమానం. రే అక్క చాయలు తాగుతారన్న చెప్పి. గట్లే ఏదమ్మా నాలుగు చాలు పెట్టరా. ఫిగరో నువ్వు ఉండమ్మా చెల్లి, నీ చేతి ఇవ్వటం పద్ధతి. ఒకసారి నీ చేత్తు. ఏందో అనుకున్నా మీ తాన చాలా చాలా ఉందిరో. ఏ కదే మామా, ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు అక్కడ. ఎందుకు చెప్పింది చెయ్యి. చెల్లి నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడనికేముందిరా బోర్లించిన బుట్టి చెంబు మొహం. ఏం పర్లేదు ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కన్నపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రి అంతా మేమిగురం ఆలోచించి రీసెర్చ్ చేసాం ఒక ఏడాదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్ కావాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం అని మేము డిసైడ్ అయిపోయాం. చూసావక్కడు నీ దగ్గర అందరూ హ్యాపీగా సంసారం చేసుకుంటుంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మొగోడేవాడు మిమ్మల్ని బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి. మనం వెతికే ఫోన్ ఇదే. అయితే మనకు 500 కోట్లు దొరికేసినట్టే. ఈ రోజు నుంచి మన కుబేరలో. అయితే మేడం మాకు ఇచ్చే. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? మనం వెతుకుతున్న ఫోన్ ఇదే మోడల్, ఈ కాలనీలోనే ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఎవరింట్లో ఉందేంటో అడిగాదు. ఈ పక్క హలో తెలిసిపోయింది. ఆ ఫోన్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. డెఫినెట్ గా డబల్ డెక్కర్ ఇంట్లో ఉంటది, ఎందుకంటే అడిగి ఫోన్ పిచ్చి కదా, ఫోన్ లో పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే నువ్వు వెళ్ళి ఎదిగి పడిరా. అమ్మో అసలు అది భార్య మంచోళ్ళు కాదు, జమా జట్టిలు. నేను ఎలాగైనా మడిచి మంచం కింద పెట్టేసుకుంటారు. బావా మన టీమ్ లో ఒక కండల కాంతారావు, ఒక జాకీ చాన్, ఒక బుద్ధిశాలి, ఒక బ్రూస్ లీ. ఎవరు ఎవరు మనందరిలోకి వయసు అయిన విడివి అందరికి తెలుసున్నవాడిని. బాగా నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కర్లేదు. జాగ్రత్త చెప్తాడు. ఇప్పుడు మనం జంపు మీరు.